హాయ్ హలో, ఇప్పుడైతే మనకి షూటింగ్ లేదు కాబట్టి ఫ్రీ ఖాళీ మానవ సమయాన్ని మీతో పంచుకోవాలని ఇలా వీడియో చేస్తున్నా. చూద్దాం, మా లొకేషన్ చూపిస్తా. ఇది మా లొకేషన్, ఇది మన ఉండే ఏరియా అన్నమాట. ఇప్పుడు మన రూమ్లో మన బాయ్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. మనోజ్ ఏం చేస్తున్నావు? ఏయ్, కర్రీ. మా వాళ్ళకి ఈరోజు గ్యాప్ వచ్చింది కాబట్టి మేమే వంట చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నావు అమ్మా? కడుగుతా. ఏం చేస్తున్నావు కర్రీ? ఏంటి స్పెషల్ చెప్పు. ఈరోజు ఏం లే, వంకాయ దొంపలు. వంకాయ దొంపలు? వంకాయ దొంపలు. అరే, నీ కర్రీస్ ఎవరు నేర్పించారు రా, ఎలా నేర్చుకున్నావు? అవునా? మా సూపర్ డ్యాన్సర్స్ అనమాట వీళ్ళు. ఇది మన వంట రూమ్ అనమాట. ఇలా మా ఊడు మూవీ కూడా చూస్తున్నాడు. ఏ మూవీ రా? కిక్. రైస్ పెట్టారు, బియ్యం, కూరగాయలు కూడా తెచ్చుకున్నాం అనమాట. బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి ఇలా సూపర్. తమ్ముడు, మీ భాషలో ఏమైనా చెప్పరా. హాయ్, సమస్తం, నమస్కార్. అది షూటింగ్ నైట్లో చోట చోట కొంచెం గట్టిగా చెప్పు. అవును, హాయ్, సమస్తకు నమస్కార్. అది ఆమె షూటింగ్ నై సెత్రం ఘర ప్రిపేర్ చాలిచి. అది రాంధి ఉట్టికి టేస్ట్ కొని ఖాయు. సమస్త భలో చానా, బాయ్. ఇంకో ఏమైనా పాట పాడరా మీ భాషలో. మా ఉన్నోళ్ళు ఉంటారు, చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? పాట పాడాలన్నా ఏదో ఒకటి పాడు, నీకు నచ్చింది. ఇందాక ఉదయం పాడే కదా ఒక సాంగ్, అది పాడు. మార్నింగ్ పాడేవు కదా. సరే, ఏది నీ ఇష్టం వచ్చింది. ఏదో ఒకటి పాడరా, మళ్ళీ బలవంతం చేస్తా అనుకుంటారు. తెలుగు పాట పాడు. ఓకే, ఇదన్నమాట మన బంగ్లా. ఇలా అది మా తమ్ముడు ఏదో చేస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నావు అమ్మా? చంద్రముఖి చూస్తున్నావా? ఏంటి సంగతులు మరి, ఈరోజు ఏంటి స్పెషల్? తింటాం పడటం. ఎన్రోల్ చేసా షూటింగ్? గణేష్ మాస్టర్ చేసిన దాదాపుగా 4 డేస్ నిద్ర లేదు, మళ్ళీ 2 డేస్ రెస్ట్, 4 డేస్, 5 డేస్ ఏమో పుష్ పట్టు చేసావు అనమాట షూటింగ్. తెలిసి ఉంటుంది కదా. ఓకే, మాకైతే నిజం చెప్పాలంటే నిద్ర లేదు, ఒక 7 డేస్ అయితే కష్టపడ్డాం. ఈరోజు గ్యాప్ దొరికింది కాబట్టి ఇలా వీడియో చేయాలనిపించింది. ఇది మన అవసరం అనమాట. నీ భాషలో ఏమన్నా చెప్పు. నాకు నీకేది బాగుచ్చు చెప్పు. నాకైతే బంజారో ఏమన్నా చెప్పు. సేన్ రామ్ రామ్ బియా భయో కూర్చో మాత్ర కష్టాకర దేవుడి పరాతి షూటింగ్ కొత్త పరాతి చారు జామే కాంకి దగ్గర మైడీ చెప్పి షూటింగ్ ఏం జాను ఘన షూటింగ్ కొత్త ఇక అద్భుతం రచ కాకపోతే కొన్ని కష్టాలు తీరచ కానీ హైలైటర్ గెల. థ్యాంక్ యూ. సూపర్. ఇదన్నమాట మన బాయ్స్. ఇంకా ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంకో బ్రో ఉన్నారు, సూపర్ నాని, స్టైలిష్ నాని, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇవి మన బట్టలు కాబట్టి కామన్గా అందరి ఇది మనం ఉండే హౌస్ అనమాట. ఇది మన సంస్థ, ఇది మన ఉండే ఏరియా మీకు చూపించాను కాబట్టి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే, మా అనుబంధాన్ని మీరు చూసినట్టయితే, మీరు ఫీల్ అయి ఉంటే ఏం చేయొద్దు, ఒక లైక్ కొట్టండి. మన ఊరోళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి. ఎలా కామెంట్ చేస్తారంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో, మీరు కూడా బ్యాచులర్ లైఫ్ చాలామంది ఉంటారు, చూస్తుంటారు, బయటకు వచ్చి బతుకుతుంటారు. అందరి కష్టాలు, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. మీకేమన్నా ఫీలింగ్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ భగవాన్ కేవీ.